కంట్రోల్ చేయలేకపోతున్నాడు. 2014 19 ఫారంలో పెట్టిన చాలుగా బతికేద్దరు కదా జనం. ఇప్పుడు అది ఎట్లా అయిపోయిందంటే ఎవడు సాటిస్ఫై అవుతున్నాడు ఎవడికి తెలియదు, ఎట్లా కార్యకర్త ఒక్కడే సాటిస్ఫై అవుతున్నాడు. గ్రౌండ్ లెవెల్లో మిగతా అందరికీ కష్టమే అది. అదే కదా, ఇసుకతో పాటు మరొక అంశం సామాన్యం ఎత్తున ఒక భారం విద్యుత్ ఛార్జీలు. విద్యుత్ ఛార్జీలు ఇప్పటికా బయట వైరల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చెప్పారు, మీ వచ్చే అసలు విద్యుత్ ఛార్జీలు పెంచం పెరగదాం అనేది. కానీ ఇక్కడ భారం అయితే పెరుగుతోంది సామాన్యుడి మీద. దాన్ని కవర్ చేసుకోవడానికి దాదాపు 150,000 కుటుంబాలకు ఏదో విద్యుత్ ఉపకరణాలు అంటే ఎల్ఈడి లైట్లు, ఫ్యాన్లు, అదేదో బాటన్ ట్యూబ్లైట్లు ఇవన్నీ కూడా ఏదో పంపిణీ చేయబోతున్నారు అనేది. ఛార్జీలు బాధుడు తప్పదని సంకేతమే సార్? ఇదే కనుక ఇలాగే ఉంటే ఇంకా విద్యుత్ వాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తుందా? ఏ ప్రభుత్వం అయినా ఇంక ఇంతే అని సరిపెట్టుకోవాలి ఎవరు వచ్చి. కరెంటు ఛార్జీలు అనేటటువంటిది ఇంకా ప్రజలకి నొప్పి తెలియల. నెక్స్ట్ ఈ నెల నుంచి బిగిను, ఇవాళ 1వ తారీఖు కదా, ఇవాళ నుంచి బిగిను వచ్చే నెల వరకు. వచ్చే నెలలో వచ్చే బిల్లులతో తెలుస్తుంది ఎంత బాగారు అన్నటువంటిది. యూనిట్కి ఎంత పెరిగింది, 40 పైసలు పడిందా, రూపాయిన్నర పెరిగిందా, రూపాయి 60 పైసలు ఏమో వేసుకోవడానికి, అది ఎలాగనేటటువంటిది వచ్చే నెల బిల్లులో కానీ తెలియదు. అది 1 నెల 2 నెలలు భరించాక కానీ ఆ బాధ ఏంటో తెలియదు.